నిజామాబాద్ లోక్సభ ఓట్ల లెక్కింపుకు కౌంట్డౌన్ మొదలైంది. డిచ్పల్లి క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. లెక్కింపు కేంద్రంలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. తొలి 2 గంటల్లో మొదటి రౌండ్ ఫలితం వస్తుందని, మధ్యాహ్నం 3 గంటల వరకు తుది ఫలితాలు వెల్లడిస్తామన్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో మా ప్రతినిధి రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. మనతో ఈ అంశం మీద మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు మాట్లాడారు. సార్, ఎట్లా ఉండబోతుంది కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ, ఎట్లా ఉండబోతుంది, ఎట్లాంటి ఏర్పాట్లు? సో మనకి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ డిచ్చిపల్లిలో నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఒకే లొకేషన్లో జరుగుతుంది. సో మనకి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా టోటల్గా 130 ఈవీఎం కౌంటింగ్ టేబుల్స్, నిజామాబాద్ అర్బన్ అండ్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్స్కి 20 ఈవీఎం కౌంటింగ్ టేబుల్స్ అండ్ రిమైనింగ్ 5 అసెంబ్లీ సెగ్మెంట్స్కి 18 కౌంటింగ్ టేబుల్స్, టోటల్గా 130 ఈవీఎం కౌంటింగ్ టేబుల్స్. అదేవిధంగా 10 పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్స్, 140 కౌంటింగ్ టేబుల్స్లో ఈ కౌంటింగ్ అనేది జరుగుతుంది. సో మనకి ఈ టోటల్ కౌంటింగ్ సంబంధించి సుమారు 700 మెంబర్స్ కౌంటింగ్ స్టాఫ్ని ఆ రోజు డిప్లాయ్ చేయడం జరుగుతుంది. కౌంటింగ్ సంబంధించి ఒక్కొక్క టేబుల్కు ఎంతమంది ఏజెంట్లు కలవ చేస్తారు, అట్లాగే ఆ సిబ్బంది ఎట్లా ఉండబోతారు సార్? అంటే టెక్నికల్ సిబ్బంది కావచ్చు, దాంతోపాటు స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్ కావచ్చు. సో మనకి ఈచ్ కౌంటింగ్ టేబుల్కి క్యాండిడేట్ తరఫున ఒక ఏజెంట్ని అలౌ చేస్తాము. మనకి 29 క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి 29 ఈచ్ క్యాండిడేట్కి ఒక ఏజెంట్, ఎవరైతే మనకి డీటెయిల్స్ సబ్మిట్ చేశారో ఆ ఏజెంట్స్ని అలౌ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి స్టాఫ్ చూసుకుంటే ఈవీఎం కౌంటింగ్కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్ అండ్ 1 మైక్రో అబ్జర్వర్. సో 1 టేబుల్కి 3 మెంబర్స్ ఉంటారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ చూసుకుంటే ఒక కౌంటింగ్ సూపర్వైజర్ అండ్ 2 కౌంటింగ్ అసిస్టెంట్స్, 1 మైక్రో అబ్జర్వర్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి రిజర్వ్ కౌంటింగ్ స్టాఫ్ కూడా ఉంటారు. పోస్టల్ బ్యాలెట్, ఓట్ ఫ్రమ్ హోమ్, ఇవి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? ఎంతవరకు అవి కంప్లీట్ చేయాలి, ఏ టైం వరకు కంప్లీట్ అయ్యాయి? మనకి పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈవీఎం కౌంటింగ్ బోత్ 8 o'clockకే స్టార్ట్ అవుతుందండి. సో మనకి పోస్టల్ బ్యాలెట్ బై 12:30 క్లోజ్ అవుతుంది, ఈవీఎం కౌంటింగ్ బై 3 o'clockకే క్లోజ్ అవుతుంది. ఫస్ట్ రౌండ్ ఫలితం ఎప్పుడు వచ్చే అవకాశం? సో ఫస్ట్ రౌండ్ ఈవీఎం కౌంటింగ్ ఫస్ట్ రౌండ్ బై 8:40కి ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వస్తుంది. టేబుల్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ టేబుల్స్ అరేంజ్ చేశారు, 18, 20, 18, 13. సో స్టాఫ్ని ఎట్లా, ఈ అన్నింటిని కూడా ఎట్లా కోఆర్డినేట్ చేస్తారు ఎట్ ఏ టైం? సో మనకి ర్యాండమైజేషన్ ద్వారా స్టాఫ్ అలాట్మెంట్ ఉంటుందండి. సో మనకి బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ బేస్ చేసుకొని కౌంటర్స్ని ఫైనలైజ్, టేబుల్స్ని ఫైనలైజ్ చేసాము. సో మనకి ఆ రోజు బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ టేబుల్స్ కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్ కూడా ఆ రోజు 4th మార్నింగ్ మనకి 5 o'clockకి ర్యాండమైజేషన్ ద్వారా టేబుల్ అలాట్మెంట్ జరుగుతుంది స్టాఫ్. ప్రెమిసెస్లో ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్? సో మనకి కౌంటింగ్ ఏదైతే సెంటర్ ఉందో అక్కడ 5 కిలోమీటర్స్ రేడియస్ వరకు 144 సెక్షన్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ప్రెమిసెస్లోకి సెల్ ఫోన్స్ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ కౌంటింగ్ స్టాఫ్కి కానీ కౌంటింగ్ ఏజెంట్స్కి అలౌ చేయడం జరగదు. సో అదేవిధంగా మనకి వచ్చే ప్రతి కౌంటింగ్ ఏజెంట్ స్టాఫ్ కూడా ఆఫ్టర్ ప్రాపర్ ఫ్రిస్కింగ్, చెకింగ్ తర్వాతే మనము ఇన్సైడ్ అలౌ చేయడం జరుగుతుంది. కలెక్టర్గా మీరు నిజామాబాద్ వచ్చిన తర్వాత హడావిడిగా 2 ఎలక్షన్స్, సార్ ఎట్లా ఉంది మీ ఎక్స్పీరియన్స్? సో ఎలక్షన్స్ కూడా పీస్ఫుల్గా జరిగింది. సో అందరి పొలిటికల్ పార్టీస్ కావచ్చు, అదేవిధంగా మీడియా అందరి నుంచి కూడా మంచి కోఆపరేషన్ ఉంది. కౌంటింగ్ ఉదయం 8 గంటకి ప్రారంభమవుతుంది, 9:30 కల్లా మొదటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని రాజీవ్ గాంధీ హనుమంత్ చెప్తున్నారు. దాంతోపాటు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినాం, పూర్తిస్థాయి రక్షణాత్మక చర్యలు కూడా తీసుకున్నటువంటి విషయాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేశ్వర్, రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా.